నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే పలాస నియోజకవర్గ బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ శ్రీ కనితి విశ్వనాథం సారథ్యంలో కొర్ల కన్నారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు బీజేపీ పాలనకు ఆకర్షితులై మందస మండలం రాంపురం పంచాయతీ టీ గంగువాడ ఎం గంగువాడ గ్రామాలకు చెందిన సుమారు 50 మంది బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కొర్ల కన్నారావు గారు మీడియాతో మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రంలో బంద్ పిలుపునిచ్చిన రాజకీయ పార్టీల నిర్ణయాన్ని తప్పుపట్టారు. అనంతరం పార్టీ కండువాలతో బీజేపీ పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో రౌత చిరంజీవులు, కొంచాడ సురేష్, కారి ఈశ్వరరావు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. మన్సా మండలం ఎం గంగువాడ నుండి, అలాగే టీ గంగువాడ నుండి, అలాగే చుట్టుపక్కల విలేజ్ నుండి సుమారుగా 50 మంది కుర్రవాళ్ళు భారతీయ జనతా పార్టీని ఇష్టపడి మాకు ఈ పార్టీ విధానాలు మాకు బాగా నచ్చేవి, ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో పెద్దలు నరేంద్ర మోదీ గారు కానీ, నెక్స్ట్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన కార్యక్రమాలు మాకు బాగా నచ్చి మేము ఈ భారతీయ జనతా పార్టీలో మేము కూడా ఈ కుటుంబంలో మెంబర్ అవ్వాలని చెప్పిన స్వచ్ఛందంగా మోహన్ గారు కానీ, తేజ గారు కానీ, ఇక సురేష్ గారు కానీ, ఈ గ్రామంలో వచ్చిన మిగతా పెద్దలందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ఎక్కడికి వచ్చి ఆఫీస్కి వచ్చి మామూలుగా మీరు చూస్తుంటారు, మీరు ఎక్కడికైనా కావ జాయినింగ్స్ అంటే విలేజ్కి వెళ్ళి ఆ విలేజ్లో వాళ్ళని మోటివేట్ చేసి జాయినింగ్ జరుగుతుంటాయి. కానీ స్వచ్ఛందంగా మేము ఈ కుటుంబంలో ఒక భాగస్వాములుగా మేము చేరాలి, మా వంతు మేము దేశానికి సేవ చేయాలి, మనందరం కలిసి ఒక మంచి పరిపాలన ఈ దేశానికి అందిద్దాం మన అనగా చెప్పని ఒక మోహన్ గారు కానీ, ఇప్పుడు ఆయన చెప్పాలంటే ఎక్స్ప్రెస్ మ్యాన్, ఆయన చాలా దీనిగా ఉన్నారు, ఏదో చేయాలి దేశానికి, లేదంటే కాన్స్టిట్యున్సీకి, లేదంటే ఒక పంచాయతీకి, మన పంచాయతీకి ఏదో ఒక చేయాలని ఒక బలంగా ఉన్నారు. నిజంగా ఇలాంటి టీము, ఇలాంటి వ్యక్తులు రావడం అనేది, అలాగే మేము భారతీయ జనతా పార్టీలో మేము ముందుగా జాయిన్ అయిన తర్వాత ఎంతమంది ఇంత స్వచ్ఛందంగా ఎంతమంది వస్తారని చెప్పి మేము ఏ రోజు మేము అనుకోలేదండి. ఎందుకంటే ఈ జాయినింగ్స్కి ఎంత దగ్గరికి వెళ్ళాలో, మేము ఎంత మేము రిక్వెస్ట్ చేయాలో, రిక్వెస్ట్ అయిన తర్వాత వాళ్ళ నుండి ఎన్ని రకాలకు వచ్చింది మాకు వస్తాయి, దాని అన్నింటికి మేము ఆన్సర్ చేయగలమా లేదా అని చెప్పి చాలా విధాలుగా మేము రకరకాల ఆలోచించాము. కానీ ఈరోజు మాకు వస్తున్న ఎవరైతే మన మిత్రులు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు, తమ్ముడు లేదా అన్నయ్య ఇలాగ మనం చేద్దామా, ఇలా చేసి మనమేదో మన ముద్ర మనము నిరూపించుకుందామా, మన మీద అనేది మనం నిరూపిద్దామా, మన జనాలకి మన మీద చూపిద్దామా, మన పార్టీ ఏదో చూపిద్దామని చెప్పిన స్వచ్ఛందంగా వీళ్ళందరూ చెప్పడం జరిగిందండి. నిజంగా వాళ్ళు రావడము, వాళ్ళు చెప్పిన వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన మాటలు కానీ ఈరోజు జాయినింగ్స్ కానీ నేను చూసిన తర్వాత చాలా చాలా ఆనందంగా ఉంది. నిజంగా భారతీయ జనతా పార్టీ ఇన్ని రోజులు ఇంత ఉంది కానీ వాళ్ళని ఎవరు కల్పించలేకపోయామా, లేకపోతే వాళ్ళని ఉన్నారని గుర్తించలేకపోయామా అనేది మాకు చాలా బాధగా అనిపించిందండి. ఎందుకంటే మేము కూడా ఇంతవరకు మేము వేరే పార్టీలు మేము ఉండేవాళ్ళం, మాకు కూడా ఏంటంటే భారతీయ జనతా పార్టీ గురించి తెలవక మేము కూడా ఇందులో జాయిన్ అవ్వలేదు. మన 19th మాకు సురేష్ గారు, చిరంజీవి గారు, మిగతా వాళ్ళందరూ చెప్పి సారీ పార్టీ చాలా బాగుంటుంది అని చెప్పిన తర్వాత
మేము కూడా ఇప్పుడున్న మీ ఎలక్ట్రానిక్ మీడియా అనుకోండి, లేదంటే మనకి ఇంటర్నెట్ ఇవన్నీ చూసిన తర్వాత ఒక ఏ పార్టీ ఎలా ఉంటుంది, ఆ పార్టీ విధానాలు ఏంటి అని చూసిన తర్వాత నిజంగా మాకు చాలా నచ్చిందండి. మా జనతీయ భారతీయ జనతా పార్టీ నిధానం ఒకటే, మిగతా పార్టీలాగా మామూలుగా ఒక వ్యక్తికి చేయకూడదు అండి, ఇక్కడ దేశానికి చేయకూడతాం, ఇక్కడ భారత మాత చేయంటారు తప్ప ఒక కన్నారావు చేయో లేకపోతే ఒక వెంకటేశ్వరరావు చేయో లేకపోతే రామారావు చేయండి ఇక్కడ ఉండదండి. భారత మాత చేయంటే ప్రతి ఒక్కరు భారత మాత బిడ్డలమని చెప్పని ఇక్కడ వచ్చిన భారతీయ పార్టీ జనతా పార్టీ ప్రతి ఒక్కరు అలాగా ఆలోచించే విధానం ఉందండి మా వాళ్ళకి. సో మేము నిజంగా నేను మాతో వచ్చిన ప్రతి ఒక్కరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అండి భారతీయ జనతా పార్టీలో మేము ఒక మెంబర్గా జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు భారత బంధు కోసం కొన్ని వామపక్ష వాళ్ళు పిలిపించారు. అసలు వాళ్ళు బంధు చేసే ముందు అసలు ఎందుకు బంధు చేస్తున్నాం అనేది వాళ్ళకి అవగాహన ఉందా లేదని నాకైతే అర్థం కావట్లేదు. ఇంతకుముందు ఒక రైతైన ఆయన టమాటా పండించుకుంటే ఉదాహరణకి 10 రూపాయల టమాటా ఒక ఏజెంట్ కొని ఆయన తీసుకొచ్చి ఒక ఎక్స్ట్రా అనే షాపు ఆయనకి ఇస్తే ఆయన 10 రూపాయల టమాటా 50 రూపాయలు అమ్మేవారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే చట్టం తీసుకొచ్చిందో 10 రూపాయలు వెళ్ళే రైతుకి 50 రూపాయలు కొంటున్న కస్టమర్కి మధ్యలో ఎవరు దళాలు ఎవరు ఉండకూడదు, డైరెక్ట్గా ఆ 50 రూపాయలు అనేది కొనేవాడు ఏదైతే ఎంత రేటు కొన్నాడో ఆ కొనే రేట్ అనేది రైతుకే వెళ్ళాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ చట్టం పెడితే దాన్ని రకరకాలుగా మభ్య పెట్టి తెలవని రైతుల్ని దీంట్లో ఏదో అద్భుతాలు జరుగుతున్నాయి, దీంట్లో అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. ఒకటంటే నాకు తెలియగలుగుతాను ప్రతిపక్షం వాళ్ళకి లేదంటే వామపక్షాల వాళ్ళకి, ఈరోజు ఒక కలకటా ఉంది, కలకటాలో ఒక సీజన్లో బంగాళదుంపలు అనేది పంట వస్తుంది. ఆ టైంలో 2 రూపాయలకు 3 రూపాయలు వాళ్ళు కొనుక్కొని కోల్డ్ స్టోరేజ్లో దాన్ని 1000 టన్నులు కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసుకొని ఒక నెల 2 నెలలు 3 నెలలు 4 నెలల తర్వాత అదే బంగాళదుంపలు 50 రూపాయలకి 40 రూపాయలకి బయట మార్కెట్లో అమ్మి వాళ్ళు డబ్బులు చేసుకుంటున్నారు. అంటే రైతు అన్నవాడు ఎంత కష్టపడి చేస్తే ఆయనకు వచ్చేది 2 రూపాయల కిలోకి వస్తుంది. మామూలుగా ఎవరైతే మధ్యలో మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆయన కొంత డబ్బులు అనేది ఇన్వెస్ట్ చేసి 2 రూపాయలు బంగాళదుంపకి ఇన్వెస్ట్ చేసి ఆయన 30 రూపాయలు 40 రూపాయలు లాభ పొందుతున్నారు. అవి ఈరోజు ఆయనకి దొరకవని ఉద్దేశంతో వాళ్ళు ఈ రకమైన బంధులు అని చేయమని చెప్పని అమాయక రైతుల వాళ్ళు ఏదో ఈ చట్టాల్లో ఏదో అద్భుతాలు జరిగిపోతాయి, ఈ చట్టాల్లో అన్యాయం జరిగిపోతాయని చెప్పి లేనిపోని మాటలు చెప్పడం జరుగుతుందండి. మీడియా ద్వారా ఒకటే తెలియజేస్తున్నాను నేను, ఇంతవరకు ఒక రైతన్న ఆయన ఒక ఉదాహరణకి మన ఏరియాలో ధాన్యం ఉన్నాయి, ధాన్యం పండించుకున్న రైతు ఆ ధాన్యాన్ని బియ్యంగా చేసి ఇంకొక రోడ్డు మీద అమ్మాలనుకుంటే ఆయనకి అమ్మే అది అక్కులేదు ఇంతవరకు. ఈరోజు ఆయన రోడ్డు మీదగా ఇప్పుడు ఏదైతే పబ్లిక్గా రోడ్డు మీద 25 కిలోస్ ప్యాకెట్లు చేసి ఆయనకు నచ్చిన రేటు ఆయన అమ్ముకోవచ్చు. అలా కాకుండా మామూలుగా ధాన్యం కొంటున్నారు 1600కి, దాన్ని బియ్యంగా తయారు చేసి కొనేటప్పటికి 25 కేజీల బ్యాగ్ బియ్యం బ్యాగు 1200 రూపాయలు తక్కువ అమ్మట్లేదు. ఒక ధాన్యం బ్యాగ్ తయారు చేస్తే 3 బ్యాగులు 25 కేజీలు బియ్యం వస్తున్నాయి. అంటే 3600 ఎక్కడ, రైతుకు వచ్చిన 1400 ఎక్కడ, ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి, ఈ మధ్యలో ఇంత అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది? ఆ డబ్బులు రైతుకు వెళ్ళాలి అనే ఆలోచనతో మోదీ గారు ఈరోజు ఒక చట్టం తీసుకొస్తే దాన్ని ఒక తప్పుగా చిత్రీకరిస్తున్నారు. ఇంతకుముందు 1400 రూపాయలు ఉన్న గోధుమలు ఈరోజు గవర్నమెంటే రేటు పెట్టింది, 1970 రూపాయలు గోధుమ రేటు పెంచడం జరిగింది. అలాగే జొన్నలు 1100 ఉంటే దాన్ని 1600 చేయడం జరిగింది. ఇక శనగలు 3100 అంటే 5100 పెంచడం జరిగింది. కందిపప్పు 2950 అయితే 5100 మీద అప్పుడు 10 రూపాయలు ఉంటే 20 రూపాయలు అనేది చేయడం జరిగింది. కానీ ఏదైతే కందిపప్పు ఏదైతే ఈరోజు 3500 ఈరోజు మన చట్టం తీసుకొచ్చారు గిట్టుబడదా, ఈరోజు మార్కెట్లోకి వెళ్తే కందిపప్పు అదే పరిస్థితి, 100 రూపాయలు తక్కువ కందిపప్పు ఎక్కడ దొరకట్లేదు. కానీ కందిపప్పు కానీ ఉల్లిపాయలు కానీ ఒక టమాటా మిర్చి మనం కొంటుంది, మనం ప్రతిరోజు మనకు ఇంటికి అవసరమైన సామాగ్రి. ఈరోజు 3100 3200 రూపాయలు కింటాలు ఎక్కడ,
వంద రూపాయలు కేజీ ఎక్కడండి? అంటే ఎక్కడికి వెళ్తుంది బయట మధ్యలో ఈ 7 రూపాయలు ఎవరికి వెళ్తుంది? ఈ 7 ఈరోజు ఫైట్ చేస్తున్న వాళ్ళు రైతుల, లేకపోతే ఈ 7000 రూపాయలు తినే తరాలలా? రైతులైతే ఎవరు చేయరు, ఎందుకంటే మంచి రేటు వస్తుంది చెప్పి 50 రూపాయలు అవుతారు రైతులు. నాకు తెలిసి ఎవరైతే దళాలు వాళ్ళు ఏంటంటే కొంతమందిని మామూలుగా డబ్బులు చేసి కలెక్ట్ చేసి కొంతమందిని తీసుకొచ్చి, అలాగే పక్క దేశాలు అనుకో కొంతమంది మనకి యాంటీగా వర్క్ చేసే వాళ్ళని తీసుకురావడం, తీసుకొచ్చి ఈరోజు జనాలకి ఇబ్బంది పెట్టి ఈరోజు బంధులు అని చేస్తున్నారు అనేది చాలా దురదృష్టకరమైన విషయం అని ఖండిస్తున్నాను. అంటే మీ ద్వారాను ఇదంతా కూడా రైతులకి మీరు తెలియజేయాలి. ఇది ఏదైతే చట్టం ఉందో ఇది పూర్తిగా రైతులకు ఉపయోగపడే చట్టం అనేది మీరు తెలియజేస్తారని చెప్పని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటాను, మీ ద్వారా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.